డయాబెటిస్ లేదా మధుమేహము లేదా అధిక బరువు ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి తర్వాత అనేక కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, వాస్క్యులర్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది, గ్యాంగ్రీన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే బీపీ వచ్చే సమస్యలు అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఒక సింపుల్ హార్మోన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ నేను చెప్తాను. అవి ఎడిపోకైన్స్. ఎడిపోకైన్స్ మన బాడీలో రెండు రకాలు ఉంటాయి. అవి ఒకటి ఎడిపోనెక్టిన్, రెండోది లెప్టిన్. ఎడిపోనెక్టిన్ అనేది హ్యాపీ హార్మోను, లెప్టిన్ అనేది అన్హ్యాపీ హార్మోన్. సో ఎడిపోనెప్టిన్ అనేది హెల్దీ ఫ్యాట్ సెల్స్, హ్యాపీ ఫ్యాట్ సెల్స్ నుంచి, మంచి ఫ్యాట్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఒక హార్మోన్. ఇవేం చేస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, మనం ఆరోగ్యకరంగా ఉండేటట్టు, మెటబాలిజం అంతా కూడా హెల్దీగా ఉండేటట్టు, హ్యాపీగా ఉండేటట్టు ప్రమోట్ చేస్తుంది. లెప్టిన్ అనేది సిక్ ఫ్యాట్ సెల్స్, బ్యాడ్ ఫ్యాట్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంది, చెడు కొలెస్ట్రాల్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇదేం చేస్తుంది అంటే మనకి ఆకలి మీద కంట్రోల్ లేకుండా చేస్తుంది. పాలిఫేజియా లాంటి లక్షణం, మాటికి ఆకలి వేసేది, పాలిడిప్సియా మాటికి దాహం వేసే లక్షణాలను అది కనబడుస్తుంది. అలాగే మన బాడీలో మెటబాలిజంను దెబ్బతీసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ను పెంచేస్తుంది, తద్వారా మెటబాలిజం చెడిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు హార్మోన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుంటే ఒక రూట్ కాజ్ అనేది మనకు తెలుస్తుంది. దాన్ని పట్టుకొని మనం చికిత్సను మొదలెడితే గనక ఖచ్చితంగా షుగర్ వ్యాధి నుంచి బయటకు రావచ్చు. సో సింపుల్ బ్లడ్ టెస్ట్ తక్కువలో అయిపోయి మనకు మంచి వివరాన్ని అందిస్తాయి.